Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దీనికి సిద్ధమవుతున్నారా? తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుండే చంద్రబాబు నాయుడు సాకులు వెతుక్కుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మీడియాతో మాట్లాడుతూ అధికార వైసీపీ దౌర్జన్యాలతో స్థానిక ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. గడిచిన 40 ఏళ్లలో ఇప్పుడు కూడా ఇలాంటి ఘోరాలను తాను చూడలేదని తెగ బాధపడిపోయారు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన తమ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేయడం ఏంటని మండిపడ్డారు. కుప్పంలో నామినేషన్ వేయాలని అనుకున్న వెంకటేష్పై దౌర్జన్యం చేసినట్లు చెప్పారు. జగన్ పాలనలో ఊరికో ఆంబోతు తయారైనట్లు ఎద్దేవా చేశారు. దౌర్జన్యాలు దాడులతోనే గెలవాలన్న వైసీపీ నేతల ఆలోచనలను సాగనిచ్చేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నిక ఏదైనా చెదురు మదురు గొడవలు జరగడం మామూలే. కొన్ని చోట్ల పెద్ద గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి గొడవలన్నీ ఇప్పుడే మొదలైనట్లు, రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అసలు గొడవలే జరగలేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికలలో ఎన్ని గొడవలు జరిగింది అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచిన వైసీపీ నేతలను కిడ్నాప్ చేసిన ఘటనలలో కేసులు నమోదు చేసి ఒత్తిళ్లు పెట్టి పార్టీ మారేటట్లు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ, జడ్పీటీసీలు ఎక్కువగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్గా టీడీపీ నేతలు ఎలా ఎన్నికయ్యారో చంద్రబాబు చెప్పగలరా? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా వైసీపీ నేత అజీజ్ ఎన్నికైతే ఆయన టీడీపీలోకి ఎలా ఫిరాయించారో చంద్రబాబు సమాధానం చెబితే బాగుంటుంది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఎలా ఫిరాయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. తాము అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన కంపంతా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే అధికార పార్టీపై ఆరోపణలు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. రేపటి ఎన్నికలలో ఎక్కడా కూడా టీడీపీ గెలుస్తుందని బహుశా చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకనే ఇప్పటి నుండే సాకులు వెతుక్కుంటున్నట్లుంది. ఎవరు అధికారంలో ఉన్నా జరిగే గొడవలు జరుగుతూనే ఉంటాయని అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యంపై నమ్మకమే లేని చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ గోల చేస్తుండడమే విచిత్రం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, తాను అధికారంలో ఉంటే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినట్లు, ప్రతిపక్షంలో ఉంటే అంతా దౌర్జన్యాలు దాడులతో అధికార పార్టీ గెలిచినట్లుగా చంద్రబాబు ఆరోపణలు చేయడమే విచిత్రం. చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న గోలంతా కుప్పం మున్సిపాలిటీలో గెలుపు కోసమే అన్నట్లుంది. మీడియాలో అధికార పార్టీపై ఆరోపణలు చేసినంత మాత్రాన టీడీపీ గెలవదు. క్షేత్రస్థాయిలో నిలబడి నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుని పోరాటం చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయి. లేకపోతే ఇలాంటి సాకులే చెప్పుకుంటూ కూర్చోవాలి.